వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వెంకట్. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి అంశం హైడ్రా. సో ఈ హైడ్రాకు సంబంధించి హైడ్రా హైదరాబాద్ వరకు పరిమితం అవుతుందా లేకపోతే రాష్ట్రం అంతా పరిమితం అవుతుందా? సో దీనికి ఈ చెరువుల్లో ఎఫ్టిఎల్ ఎంతవరకు కబ్జాయని, అలాగే విస్తృతం ఎంత ఉండాలి, సో ఇవన్నీ మాట్లాడడానికి మనతో మాట్లాడడానికి ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్ సో మెట్టు సాయి కుమార్ మనతో ఉన్నారు. సో అన్న నమస్తే. చెప్పండి, ముందుగా హైడ్రా సంబంధించి ఏదైతే హైడ్రా హైదరాబాద్కే పరిమితం అవుతుందా లేక రాష్ట్రం అంతా విస్తీర్ణం అవుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు హర్షిస్తున్నారు రజు గారు. ఎందుకు అంటే హైదరాబాద్ నగరాన్ని కబ్జాకూరులకతనంగా చేసినటువంటి కేటీఆర్ గారికి బుద్ధి చెప్పే విధంగా మీరు చూడొచ్చు. గత 9 సంవత్సరాలు మున్సిపల్ శాఖగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు మంత్రిగా పనిచేసే కేటీఆర్ గారు 5 సంవత్సరాలు మున్సిపల్ శాఖ పనిచేశారు. ఆయన బాజాప్తాగా మున్సిపల్ శాఖని కమిషన్ ఏజెంట్ పనిచేసి చెరువులను కుంటల్ని అదేవిధంగా ఎఫ్టిఎల్ ల్యాండ్ని కూడా వదలకుండా ఫామ్హౌజ్ల నిర్మాణము, విల్లాస్ నిర్మాణము, అత్యంత ఖరీదైన భవంత నిర్మాణము, అంటే ప్రజల సంబంధించి దోచుకొని దాచుకోవడం అయినా మీ ఉద్దేశం. అప్పటికీ చెరువులు గుంటల్ని కాపాడుతున్నటువంటి అపేర భగీరథునిగా మాకు రేవంత్ రెడ్డి గారు కనబడుతున్నారు. మత్స్యకాల కుటుంబాల తరపున మత్స్యకాల తరపున చెరువులు గుంటల్ని కాపాడుతున్నందుకు మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాము. స్వతహా వారికి మేము రుణపడి ఉంటాము. ఎందుకు అంటే చెరువు కుంటలే మత్స్యకాల జీవనాధారం, వారి యొక్క జీవన యొక్క అభివృద్ధి కోసం చాలా దోహదపడతాయి. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కూడా కేవలం మాటల ప్రకారం ఉంటే కొంచెం నాయకులు చూస్తాము, కానీ మాటల్ని చేతుల ద్వారా తీసుకెళ్ళి దాన్ని ఆచరింపే ధోరణిలో ఆచరింపే విధంగా వెళ్ళే నాయకునిగా మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నాం. మీరు చూడొచ్చు, ఏ నాయకుడు కూడా బాధ్యతగా నా పార్టీ నాయకుడు కూడా తప్పు చేస్తే వదలబోము అని చెప్పిన నాయకుడు ఉన్నారా? భగవద్గీత సాక్షిగా సాక్షిగా. ఎందుకంటే తప్పు చేసింది ఎవరైనా తప్పనిసరి, అది బీజేపీ నాయకుడా, బీఆర్ఎస్ నాయకుడా, లేకుంటే అపర ధనవంతుడా, లేకుంటే ఒక నిరుపేద కాదు. ఎవరైతే ప్రజా సంపదని ప్రజా ప్రభుత్వ సంపదని దోచుకొని దాచుకుంటారో, ఎవరు అక్రమ నిర్మాణాలు చేస్తారో వారెవరిని వదిలేదు ప్రసక్తి లేదని చెప్పి బాజప్తగా నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి ఐకాన్ మన ఇస్కాన్ వారి యొక్క దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పలకొన్నప్పుడు చెప్పారు, నేను శ్రీకృష్ణ భగవాను చూపించిన మార్గం నడుస్తాను, భగవద్గీత సాక్షిగా నడుస్తాను, భగవద్గీత మార్గాన్ని చూస్తున్నాను, ఆ మార్గాన్ని నేను అనుసరిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన మాటలకు దేశ వ్యాప్తంగా హర్షాధికారులు తీస్తున్నాయి, ఆనందంగా వివరిస్తున్నారు. సో ఈ హైడ్రాకు సంబంధించి చూసుకుంటే హైడ్రా హైదరాబాద్కే పరిమితం అవుతుందా లేకపోతే రాష్ట్రం అంతగా పరిమితం అవుతుందనే ముఖ్యంగా ఒక మొదటి క్వశ్చన్. సో మరొక అంశం ఏంటంటే మొన్న మీరు సంగారెడ్డి అలాగే నిన్న మీదకు కొన్ని చెరువులన్నీ పర్యవేక్షించడం జరిగింది. సో ఏంటి దీనికి ఎన్ని కారణాలు ఏంటి? అంటే నేను సంగారెడ్డి చెరువుకి వెళ్ళినప్పుడు 471 చెరువు విస్తీర్ణం చెరువు ఇప్పుడు కేవలం 363 ఎకరాలు ఉంది. అంటే 100 ఎకరాలు ఎక్కడ పోయింది ఇంకా. అదేవిధంగా మెదక్లో దాదాపు 15 ఎకరాల ఉత్పత్తి కేంద్రం ఉంది, అది కేవలం 9 ఎకరాలు ఉంది. అంటే ప్రజల యొక్క అభిష్టం మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకు హైడ్రా అనే ఒక ఈ వ్యవస్థని, ఈ యజ్ఞాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేయాలని ప్రజల కోరిక ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుల బీజేపీ నాయకుల యొక్క అరాచకత్వం హైదరాబాద్ నగరంలో కాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో ప్రతి వీధుల్లో మూలమూల ఉన్నాయి. చెరువులను కుంటల్ని కాకుండా అదేవిధంగా నిరుపేదలు దళితుల భూములను దోచుకోవడము దాచుకోవడము వారి యొక్క భూములు అక్రమంగా లాక్కోవడము చేయడం జరిగింది. అంటే చాలామంది యొక్క ప్రజల యొక్క అభిష్టం ఏంటంటే హైడ్రాని హైదరాబాద్ పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా చేయండి. చేస్తే కూడా అట్లా మా చెరువు చాలా లాభం అవుతుంది. దాదాపు 14,000 చెరువులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి, 6,000 చెరువులు ఒక అందుబాటులో ఉన్నాయి. ఇంకా చాలా విధానం మనం తీసుకోవచ్చు. చెరువుల యొక్క విధానం చూసుకుంటే కూడా మత్స్యకారుల యొక్క కుటుంబాల యొక్క ఆర్థిక ప్రయోజనం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కదా, దీనికి ఏమైనా ఎంక్వైరీ ఎట్లాంటిది ఏమైనా చేయడము, సో ఎన్ని చెరువులు ఉన్నాయి ఇంతకుముందు గతంలో ఇప్పుడు ఎన్ని కబ్జాకు గురయ్యాయని ఏమైనా ఎంక్వైరీ ఏమైనా నడుస్తుందా? బాధ్యతగా నేను అధికారులు అడగడం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఒక సమాచారం సేకరిస్తున్నాము. ఆ సమాచారాన్ని సేకరించి మేము హైడ్రా కమిషనర్ రంగనాథన్ కలుస్తాం. ఫిషరీస్ కార్పొరేషన్ తరఫున హైదరా కమిషనర్ రంగనాథన్ కలిసి మా దగ్గర ఉన్న సమాచారాన్ని ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఎకరాల చెరువులు కబ్జా అవుతున్నాయి, ఎన్ని ఎకరాలు అందుబాటులో ఉన్నాయి, ఇన్ని చెరువులు ఎక్కడ పోయినాయి అని చెప్పి, అక్కడ ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉంటే ఏ అక్రమ నిర్మాణాలు కూడా ఉండకుండా చెరువులన్నీ కూడా మత్స్యశాఖకు, అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా జేసీఎంసీ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా నీటి పారుదల డిపార్ట్మెంట్కి అనుసంధానం చేసే విధంగా మేము ముందుకెళ్తాం. సో ఇక్కడ చూసుకుంటే ఏదైతే అక్రమ కట్టడాలు ఏదైతే ఈ చెరువులు కూర్చేసి కట్టగలదు, సో దీనికి అంత తప్పిదం ఎవరిదంటే ఏం చెప్తారు, గత ప్రభుత్వమా లేకపోతే ఇక్కడ ఎవరిదంటే? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మటుకు
హైదరాబాద్ని ఒక రియల్ ఎస్టేట్ మాఫియా చేయడం జరిగింది. ఇప్పుడు సపోజ్ రోడ్డు కానుకున్నటువంటి చెరువుని దాని ముందు భాగాన్ని బాధ్యతగా కబ్జా చేసేసి దాన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక ఆఫీస్ కానివ్వండి, కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన కమర్షియల్ వ్యవహారం అంటే వాణిజ్య వ్యాపార కేంద్రాలుగా కమర్షియల్ బిజినెస్ ఎలిమెంట్స్గా చేయడం వల్ల వారికి లాభం చేకూరుతుంది. అదేమైంది, అధికారులను భయపెట్టి అధికారులను యొక్క వారి యొక్క ఆధీనం తీసుకొని వారిని బాధ్యతగా ఒక నాయకుడు ప్రేరేపించి తను చేయడం జరిగింది. మీరు చూడవచ్చు గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో ఎన్ని గుంటల చెరువు ఉండే ఎన్ని ఎకరాల చెరువు కబ్జా అయింది. మేమంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు, కేవలం బీఆర్ఎస్ నాయకులు కాదు, నిన్న మీరు చూడవచ్చు కాంగ్రెస్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు గారి తమ్ముడు ఆంధ్రరాజు గారి 4 ఎకరాల భూమి కానివ్వండి, అదేవిధంగా బీజేపీ నాయకులు కొంచెం కానివ్వండి, చాలామంది మన బీఆర్ఎస్ అంటే ఎవరైతే తప్పు చేస్తారో, తప్పు చేసిన ఎవరైనా కూడా పార్టీ అని ఉండదండి, ఆ వ్యక్తి పార్టీకి ఉండొచ్చు కానీ తప్పు చేసిన వ్యక్తి కదా, వ్యక్తి చేసిన తప్పు కూడా ఎవరిని కూడా ఆయనరా వదిలిపెట్టదు, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు భయత తప్పు చేసిన తన వారైనా కూడా వదిలిపెట్టకని చెప్పారు. సో ఇక్కడ ఇంకో అంశం చూసుకుంటే జన్వాడకు సంబంధించి కేటీఆర్ ఫామ్ హౌస్ అసలు తనకు కానే కాదు, నేను లీజుకు తీసుకున్నాను అన్నటువంటి చెప్తున్న పరిస్థితి, సో దీన్ని ఎట్లా చూడవచ్చు సార్? ఇప్పుడు ఎప్పుడైతే మన మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్కా సుమన్ బాధ్యతగా టీవీని ఒక టీవీ పెద్ద టీవీలో కూర్చొని అది మా కేటీఆర్ అని చెప్పినట్టు బాల్కా సుమన్ ఏడిపోయినా, నువ్వు మన తప్పు చెప్పింది బాల్కా సుమన్నా కేటీఆరా, కొంచెమన్నా మీకు మాట్లాడేటప్పుడు కొంచెం సంవత్సరం లోపమా, లేకపోతే మీరు ఏది మాట్లాడ చెల్తాను యొక్క మీ అహంకారమా చెప్పండి. బాజప్తగా మీదే అని చెప్పి మీరు కేసు పెట్టడం జరిగింది, బాజప్త దొంగతనం అని చెప్పి చెప్పడం జరిగింది మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఏమైందంటే ప్రతిసారి ఏదో కూర్చొని మేము తప్పు చేయలేదు, మేము చాలా శుద్ధ పూసలము, మేము నోట్లో ఏళ్ళు పెట్టకూడదు అని మాట్లాడుతున్నారు బాలకృష్ణ కేటీఆర్ గారు. బాజప్తా మీరు చెప్తున్నారు అది మీ బొమ్మని చెప్పి, మళ్ళీ అదే కేటీఆర్ ఏమంటాడు, మాకేం సంబంధం లేదు నేను లీడ్ తీసుకున్నాడు, లీడ్ తీసుకున్నావు గులగొత్తే నీకేం తప్ప ఏమవుతుంది నొప్పి. ఆ ఫామ్ హౌజ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే, ఆ నిర్మాణం ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూలిపోక తప్పదు, ప్రజల ఆస్తిని కాపాడతాము, ప్రజల ఆస్తిని కాపాడుతుంది ప్రజలకు ఈయనకి కదా, ప్రజల యొక్క సంపదని రేపు పునరుద్ధరించి రేపు భవిష్యత్తుకి ప్రజల యొక్క వారికి ఉపయోగాల కోసం అది ఉన్నది దోచుకొని దాచుకొని మీరు ఏం చేసుకుంటారు. వీళ్ళే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు కూడా సరైన సమాచారం లేకుండా మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు బీజేపీ నాయకుడు ఎవరన్నా కానీ మీరు సమాచారం మాట్లాడండి. సో ఇక్కడ మరొక అంశం హైడ్రాకు సంబంధించి చూసుకుంటే మాజీ మంత్రి హరీష్ రావు ఇది హైడ్రా కాదు, ఇది బీఆర్ఎస్ నేతలని లాక్కునే ప్రయత్నం హైడ్రామాగా చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి నేత హరీష్ రావు చెప్తున్నారు. సార్ ఇప్పుడు హరీష్ రావు గారికి ప్రతిసారి మాట్లాడి ఆయనకు కూడా ఏం మాట తెలిసలేదు ఆయనకు. అరే ఇక్కడ బాజప్తగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఆశువులకు పోతున్నాయని అని చెప్తే మీరు బీఆర్ఎస్ మారుతారండి. మీరు కేంద్ర మాజీ మంత్రి రక్షణ శాఖ మంత్రి మాజీ మంత్రి పల్లెమంది సొంత తమ్ముందు ఆయన కబ్జా చేసి గులగొట్టినారు కూర్చోవడం జరిగింది. నాకు బీఆర్ఎస్ పార్టీ అతిథుల బీజేపీ పార్టీ అతిథుల వ్యాపారవేత్తల అతిథుల చెప్పండి, అంటే మీరు ఏం తప్పు చేసినా కూడా ఒప్పుకోవాలనా, అంటే ప్రజల ఆశ కబ్జా చేస్తాం భారత చేస్తామంటే మేము ఒప్పుకోవాలనా, కొన్ని 100 ఎకరాల భూమి కబ్జా చేసి అది ఒప్పుకోవాలనా, ఎఫ్టీఎల్ ల్యాండ్ చెరువులని కుంటలని శ్మశాలని పార్కులని చేసింది ఎవరు, ఈ బావమర్దులే. ఇక్కడ మరో అంశం ఏంటంటే అసనుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు. సో ఏదైతే నెక్లెస్రోడ్ సంబంధించి జిహెచ్ఎంసీ కూలుస్తారా అని. సార్ ఇది దేనికి సంకేతం అని చెప్పుకోవచ్చు? అంటే ఇప్పుడు నెక్లెస్ రోడ్ని ఎవరు వాడుతుండండి, ప్రజల సంపదని ప్రజలకు వాడుతున్నప్పుడు ఎట్లా కూలుస్తారు? ఇప్పుడు జిహెచ్ఎంసీకి కూడా ప్రజలు వాడుతున్నారు, ఏమన్నా మేము ఎవరైనా వ్యక్తి వాడుతుండ్రా, ఒక సంస్థ వాడుతుందా, అంటే వాళ్ళ ఎమ్మెల్సీకి సంబంధించి ప్రభావం అనుకోవచ్చా? అదే అంటే ఇప్పుడు ఏముంటండి, వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన కబ్జా చేసిండు కూల్చడం జరిగింది, ఎమ్మెల్సీ కబ్జా చేసిండు కూల్చడం జరిగింది, ఇప్పుడు చట్టం అందరికి కదా, అవును చట్టం ఈ వ్యక్తి కోసం కాదు కదా, ఒక వ్యక్తి కోసం చట్టం తీరు కదా, చట్టము అందరూ సమానంలే, తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించి తీరాల్సిందే. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, ఇది మా ప్రభుత్వంలో ఎవరు ఉన్నా సరే వాళ్ళే కూడా కూల్చివేత ఎన్నికపోవని. అవును అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చాలా ధైర్యం ఉండాలి కదా. నేమంటున్నా అంత బాజాప్తగా అంత ఓపెన్ హార్ట్తో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎవరున్నారా దేశవ్యాప్తంగా, మా పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటే కూడా కూల్చివేయని చెప్తున్నాము.
దీనికన్నా సాహసోపేత నిజం ఇక్కడ ఉంటుందా? అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ మాట్లాడి మేము చేస్తామని చెప్పి ఏం చేయలేంది, మేము ఆర్డర్లు చేసేసాము. సో ఈ హైడ్రాకి సంబంధించి కేటీఆర్ ఇన్ని రోజులు ఎన్ కన్వెన్షన్ కాపాడింది కేటీఆర్, దానికి వచ్చినటువంటి వ్యవహారాల్లో ఆర్థిక వాటా ఉంది కేటీఆర్కి, ఎన్ కన్వెన్షన్ నాగార్జునని ఒక వెన్నుపూసలాగా వెన్నుముక కాపాడింది కేటీఆర్, కేటీఆర్ కూడా ఎన్ కన్వెన్షన్లో ఒక భాగస్వామి. సో హైడ్రాకి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం అవుతుందా లేకపోతే ఇంకా కొనసాగుతుందా? మీరు రంగనాథన్ గారు కలుస్తాను అంటున్నారు కాబట్టి మీరు ఇంకేమైనా రాష్ట్రం అంతా పరిశీలన చేయాలని కోరుతారా? 100% 100% అడుగుతాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల కుంటలపైనటువంటి అనుమతులు కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క వివర శైలి కానివ్వండి, దానికి ఆధీనంలో ఉన్నటువంటి విస్తీర్ణం కానివ్వండి, ఎంత ఉందో సమాచారం ఇస్తాము. ఏ చెరువు కుంటలు అయితే ఇబ్బందిగా ఏర్పడినాయో కబ్జా కూరైనయో అందరూ సమాచారం ఇస్తాము, అది ఎంత పెద్ద కట్టడం గుర్తిస్తాం. సో చివరిగా మీరు ఏదైతే హైడ్రాకి సంబంధించి చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఏదో కృషి చేస్తున్నారు, మీ అంటే ప్రజలకన్నా ఎక్కువ మత్స్యకారులకు ఎక్కువ అవగాహన ఉంటుంది ఎంతవరకు లిమిట్స్ ఉంటే ఎంతవరకు ఆక్రమణకు గురైందని. సో మత్స్యకారులకే కానీ చివరిగా ప్రజలకు కానీ మీరు చెప్పే ఏంటి దీనిపైన? అంటే మత్స్యకారులకు ఆపద బాంధవునిగా, మత్స్యకారులకు మరో భగీరథుడిగా రేవంత్ రెడ్డి గారు మాకు కనబడుతున్నారు. చెరువులను కుంటల్ని కాపాడేటువంటి ఒక శక్తిగా ఆయన మాకు వచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు మేము దానికి రుణపడి ఉంటాము, రుణపడుతూ ఎందుకంటే స్వతహా చెప్తున్నాను, ఎందుకంటే మేము ఏం చేసినా మత్స్యకారులకు అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే చెరువుని కాపాడితే ఆ చెరువు పైన హక్కులు కూడా మత్స్యకారులకు వస్తాయి కాబట్టి ఆ చెరువులని కూడా ప్రభుత్వం ఆదాయం తీసుకొని మత్స్యకారులకు ఒక జీవనోపాధి తీసుకొస్తే చాలా చాలా రుణపడి ఉంటాం, ఎందుకంటే మత్స్యకారులకు జీవనోపాధి పొంది చెరువు పైన ఆధారపడ్డు కాబట్టి. థ్యాంక్ యూ.